Hi guys, good morning everyone. Welcome back to another video. I hope all are doing great and fine. అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ప్లేస్ అనేది నేను రాచకొండ ఫోర్ట్ వెళ్తున్నాను. నల్గొండ డిస్ట్రిక్ట్ రాచకొండ విలేజ్ దగ్గర రాచకొండ ఫోర్ట్ వెళ్తున్నాను. అక్కడ క్రేజీ ఉంటుంది, హిల్ స్టేషన్ టాప్ కాబట్టి మనం ట్రెక్కింగ్ చేయడానికి ఉంటుంది. ఒక 15 మినిట్స్ వాక్ ఉంటుంది పైకి. సో అది వాక్ వెళ్ళి మంచిగా పీస్ అవుట్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మంచిగా ఉంటుంది. అండ్ డైలీ నేను ఇంట్లోనే అప్పుడప్పుడు నేను ఇంట్లోనే ఇంట్రో ఇస్తున్నా కాబట్టి కొద్దిగా వెరైటీగా ఉండాలని నేను దీంట్లో ఇస్తున్నా. యాక్చువల్గా నేను నిన్నటి వరకు ఎవరు లేకుండే నేను ఒక్కనే సోలో రైడ్ జర్నీకి ఏం లేదు బాబు. కాకపోతే అది మొత్తం కొద్దిగా ట్రెక్కింగ్లో ఎవరు ఉండరు, తోడుకి ఎవరు ఉండరు, మొత్తం అడవిలాగా ఉంటుంది. మనకి ఎందుకు రిస్క్ అని నేను మా ఫ్రెండ్ని తీసుకెళ్తున్నా. మా ఫ్రెండ్ కూడా మైత్రివనంలో వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళి పికప్ చేసుకుందాం ఫస్ట్ మనము. ఈరోజు ఎందుకు నాకు ఫుల్ ట్రాఫిక్ అనిపిస్తుంది, కాకపోతే ఖరతాబాద్లో చూశాను, పంజాగుట్టలో కూడా చూసినాను, ఈడ కూడా. ఇప్పుడు మాకు సిటీ దాటడానికి మినిమం టు మినిమం 1.5 అవర్ పడుతుంది. ఇట్లా ట్రాఫిక్ ఇట్లనే ట్రాఫిక్ ఉంటే, ఎందుకంటే మేము మొత్తం సిటీ మధ్యలో నుంచి పోవాలి. మలక్పేట్, ఎల్పి నగర్, దిల్సుఖ్ నగర్ మొత్తం ట్రాఫిక్ కూడా పోవాలి కాబట్టి మాకు మినిమం 1 అవర్ పడుతుంది మాకు ట్రాఫిక్ క్రాస్. గైస్ లిటరలీ నాకు సిటీ క్రాస్ అవ్వడానికి 1 అవర్ పట్టింది. ఆ సిటీ కూడా కాదు, జస్ట్ నాకు లకడీకాపూల్ నుంచి చంపాపేట రావడానికి నాకు 1 అవర్ పట్టింది. సో అర్థం చేసుకుని ఎంత ట్రాఫిక్ ఉందో. సో నేను ఇప్పుడు ప్రజెంట్ చంపాపేట దగ్గర ఉన్నాను. ఇప్పుడు మన నాగార్జున సాగర్ రోడ్ వెళ్ళాలి మనము. ఆ రోడ్లు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో రాచకొండ రూట్, మనకి ఇబ్రహీంపట్నం నుంచి మనకి వే వస్తుంది లెఫ్ట్ సైడ్. సో మనం అక్కడ వెళ్ళాలి. మనకి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నం రాగానే నేను డైరెక్ట్ మీకు అక్కడ రీచ్ కాగానే మీకు చూపిస్తాను ఫోర్ట్. సో మేమైతే రాచకొండ ఫోర్ట్ అయితే వచ్చినాము. ఈ నుంచి మనకి 10 మినిట్స్ గుట్టి ఎక్కాలి, పైకి ఎక్కాలి మనము. నేను మొత్తం ఆ లొకేషన్ చూడడానికి వెళ్తున్నాను. సో మేము వెళ్తున్నాము. కొండ కనిపిస్తుందా మీకు పైన? ఆ కొండ మీద పోవాలి. పొద్దున్నీ బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు, జస్ట్ వాటర్ తాగొచ్చినాము. చూస్తున్నారా మొత్తం మెయిన్ వెరైటీగా ఉంది. అరే చూడండి మొత్తం ఎట్లుందో. మొత్తం వేరే లెవెల్ ఉంది ఇది. పులి ఎందుకు వస్తారు ఈడ? ఇప్పుడు మెట్లు ఎక్కాలా మనము? నేను నార్మల్గా వేవ్ ఉంటా అనుకున్నా, రాలేదు. ఇద్దరేమో ఉన్నాము, పోతున్నాము. మధ్యలో మన వచ్చిన బిస్కెట్ మధ్యలో మనం వస్తే ఏం చేస్తారా? పాము గేమే మనకు అనిపిస్తే నువ్వు బాగుంటావని చెప్తాను దగ్గరకు వస్తే. సో ఇలా వచ్చింది, అందరు వీటిలో ఉన్నారు. అసలే అరే రే 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 ఏంట్రా, నీళ్ళు కూడా వేసుకోలేము రా, కిందకు వస్తామారా? అరే సీదది, ఐ వాంట్ టు టేక్ బ్రేక్ మ్యాన్, ఐ వాంట్ లిటరలీ ఐ వాంట్ టు టేక్ బ్రేక్. జీరో ఎనర్జీ అయితేలే మాకు. ఇంకా చాలా పైకి పోవాలి. కనిపిస్తుందా వెనకాల? ఇంకా పోతూనే కొద్దిగా వస్తూనే ఉంది. మేము నీళ్ళు లాగకుండా వచ్చినాము. ఇవి మెట్ల
లేని రాళ్ళనే కొద్ది గుండెలు వేసారు. పోతరాజు అయిపోయింది ఎనర్జీ. బాడీ దగ్గర సేగా బయటకు వస్తుంది తెలుసా? అటు పెట్టరా, అటు లేకుండా. ఏమో చెప్తున్నా నువ్వు. అదే ఇక్కడ రారా పైకి, ఇంకా పైకి ఉంది. మీకు దీంట్లో కనిపిస్తుందో కనిపించట్లో తెలీదు, నా కళ్ళ ముందు ఎంత ఎంత బాగుంది తెలుసా బాబా, చిన్న చిన్నగా ఉంది. సో చూస్తున్నారా, హైదరాబాద్ కూడా కనిపిస్తలే ఆయన నుంచి. మొత్తం కొండలే, చుట్టూ మొత్తం కొండలే ఉన్నాయి. ఎక్కడ చూసినా కొండలు, చెట్లు. మాతో ఇంతకుముందు మాతోనే ఒక గ్యాంగ్ వచ్చిండే, వాళ్ళు ఆ కొండ మీదకి వెళ్ళారు. సో చూస్తున్నారు కదా, మంచిగా చల్లగా కూర్చున్నా, ఈ లొకేషన్ ఎంజాయ్ చేస్తూ అది చూస్తూ కూర్చున్నా. కాకపోతే ఈ రచ్చకొండ ఫోర్ట్కి చాలా అప్పటి హిస్టారికల్ ఉంది, దానికి చాలా కథ ఉంది. మధ్య మధ్యలో ఏమేమి ఇంపార్టెంటో అది చెప్తాను. సో ఇది రచ్చకొండ విలేజ్ దగ్గర నిర్మాణం చేసారు. ఇది ఎప్పుడంటే 14th century దీని రాచర్ల నాయక్ అనే వారు, కింగ్, దీన్ని నిర్మాణం చేసారు. ఈ ఫోర్ట్, ఇదంతా ఫోర్టే కాకపోతే ఈ చెట్లు పెరిగి అవన్నీ పెరిగి మనకి ఫోర్ట్ కనిపించకుండా అయిపోయింది. కాకపోతే మనకి అంతా గోడనే, మొత్తం ఇదంతా మనం ఉన్నది కూడా ఫోర్ట్లోనే. మంగల్ వాళ్ళు ప్రజెంట్ చేశారు అరౌండ్ 1360 అన్నపూర్త నాయక అనే రచ్చకొండ వారు స్ట్రాంగ్ ఫోర్ట్ని బిల్డ్ చేశారు. చూస్తున్నావా, అది కనిపిస్తుందా? అది మలుపు. మీకు కెమెరాలో అంత కనిపిస్తుందో కనిపించలేదు తెలియదు, కానీ నిజంగా కళ్ళతో చూస్తుంటే తోపు మొత్తం మనకి అక్కడ మొత్తము మేఘాలు మొత్తం కప్పి ఉంది ఆడ ఆ కొండల సైడ్. నీకు అనిపిస్తుందారా ఫాగి ఫాగి? ఇది కూడా మొత్తం కొండలు ఉన్నాయి. కానీ ఎప్పుడు నేను ఏదో ట్రిప్ వచ్చినా నాకు ఎండ పక్క తాగుతుంది. ఇది నా బ్యాడ్ లక్ ఇది. నేను మొన్న డ్యామ్ దగ్గరకు పోయినా కూడా ఎండ వచ్చింది, వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళినా దాన్ని కూడా ఎండ వచ్చింది. కాకపోతే వాటర్ ఫాల్స్ ఎప్పుడైతే మేము జర్నీ చేసినప్పుడు ఎండ వచ్చింది, మేము వాటర్ ఫాల్స్లో టైం పాస్ చేసినప్పుడు, దిగి టైం పాస్ చేసినప్పుడు మాత్రము వర్షం పడ్డది. అంత బ్యాడ్ లక్. కానీ అవన్నీ పక్కన పెట్టి మనది మనం ఎంజాయ్ చేస్తుండాలి, ఒకరికి మనం ఎక్స్ప్లోర్ చేస్తుండాలి, వాళ్ళకు కూడా తెలపాలి. ఎందుకంటే వాళ్ళకు కొన్ని ప్లేసెస్ తెలియకుండా ఉంటాయి, వాళ్ళకు కూడా తెలిపితే ఏంటంటే వాళ్ళకు కొద్దిగా నాలెడ్జ్ మెంట్ పెరిగి వాళ్ళు కూడా విజిట్ చేయడానికి వెళ్తారు. కొంతమందికి తెలియదు కొన్ని 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 ప్లేసెస్ హైడెన్ ఉంటాయి మొత్తం. సో మనం కూడా అలా మనం రీసెర్చ్ చేసి మనము మొత్తం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి జనాలకి తెలిపితే వాళ్ళు అనేది విజిట్ చేస్తారు. గైస్ లొకేషన్ చూడడానికి రెడీ ఉన్నారా? 1 2 3 గో. చూస్తున్నారా గైస్, మా ఫ్రెండ్ వీడు ఎడో కూర్చుండో, నేను కూడా రాయి మీదనే కూర్చున్నాను. రాకుంది కూర అవుతుంది, ఎంజాయ్ చేసినాము.
మరీ ఎంతసేపు కూడా కూసలేకపోతున్నాము. బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది. ఇది నా కెమెరా. సో ఇక్కడతో ఈ లొకేషన్ అనేది కిందికి దిగుతాం. కిందికి దిగాలన్నా పెద్ద టాస్క్ ఉంది, ఎక్కాలన్నా పెద్ద టాస్క్ ఉంది. సో చెప్పి చూసినారు కదా మొత్తం ఇదే రచ్చకొండ ఫోటో. రాశికొండ అసలు అందరూ ఇక్కడ విలేజర్స్ ఏమంటారు అంటే రాశికొండ అంటారు. మ్యాప్స్లో గూగుల్లో వచ్చి రచ్చకొండ అని ఉంటుంది. సో మేము ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అనేది వదిలేసి పోతున్నాము. ఎంతసేపు ఎక్కినాం అంతసేపు దిగాలి, పెద్ద టాస్క్ ఇదా. లాస్ట్ కి నేను ఇంటికి అయితే వచ్చేసినాను. అసలు లంచ్ చేద్దామని ఇబ్రహీంపట్నం నుంచి ఇట్లా క్రాస్ అయినాము, లంచ్ చేద్దామని ఇట్లా ఆగదాం అనుకున్నాము. నా బండిలో ఏదైతే డిస్ప్లే ఉంటుందో స్పీడోమీటర్ది, అది సడన్ గా ఆగిపోయింది. ఆగిపోతే నేను సడన్ గా నాకు ఏం అర్థం కాలేదు. నేను మళ్ళీ నేను బండి ఆరన్ కొడితే రాలేదు, ఇండికేటర్స్ వేసినా రాలేదు, లైట్ ఆన్ చేసినా రాలేదు. భయం వేసింది, బ్యాటరీ సడన్లీ డెడ్ అయిపోయింది. నాకు అప్పుడే అర్థమైపోయింది బ్యాటరీ డెడ్ అయిపోయిందని. నేను బండి ఆపిన అనుకో నాకు మళ్ళా కిక్ ఉండదు, కిక్ ఓడనికి ఉండదు. సో బండి ఆపితే నాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుందని నేను కంటిన్యూస్గా బండి డైరెక్ట్ ఇంటికి వచ్చేసాను. లంచ్ కూడా లేదు, డైరెక్ట్ ఇంటికి వచ్చి నేను మెకానిక్ షాప్ దగ్గరకు వచ్చి డైరెక్ట్ మెకానిక్ ఇచ్చేసి నడుచుకుంటా ఇంటికి వచ్చేసాను. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై, సీ యూ, లవ్ యూ ఆల్. ఇవన్నీ కామనే జరుగుతూ ఉంటాయి రైడింగ్ చేసేటప్పుడు.